నా దారికి అడ్డం రావద్దు అనడం వేరే. అసలు ఊళ్ళోనే ఉండొద్దంటే, దరిదాపుల్లో ఎక్కడ కనిపించొద్దంటే, ఆళ్ళగడ్డలో అదే జరుగుతోంది. డైరీకి వెళ్ళి మేనమామకి అల్టిమేటం ఇచ్చిన భూమా వారసురాలు ఇప్పుడు తండ్రి స్నేహితుణ్ణి నియోజకవర్గంలో కనిపించొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక అక్క జోలికొస్తే ఖబర్దారని తమ్ముడు వేలు చూపిస్తున్నాడు. ఒకప్పటి ఫ్యాక్షన్ గడ్డపై ఇప్పుడు మాటలే బాంబులా పేలుతున్నాయి. చివరికి అధిష్టానం దాకా వెళ్ళింది ఆళ్ళగడ్డ పంచాయతీ. ఆళ్ళగడ్డలో ఉండొద్దన్న అఖిలప్రియ తెలుసుకుంటానంటున్న సుబ్బారెడ్డి మిల్క్ డైరీ చైర్మన్ తో వివాదం. అఖిల తమ్ముడి మాస్ ఫార్మింగ్ ఎమ్మెల్యే భర్తపై వరుస కేసులు. భూమా వారసురాలి వివాదాలు. తండ్రికి తగ్గ కూతురు అందుకే ఎక్కడా తగ్గడం లేదు. సీమ జిల్లాలోనే పైప్ బ్రాండ్ గా అందరి నోళ్లలో నానుతున్నారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఎదురు నిలిచిన వారి పని పడుతున్నారు, ఖబర్దార్ అంటూ బెదిరిస్తున్నారు. ఎన్నికలకు ముందు విపక్ష నేతగా అధికార పక్షంపై విరుచుకుపడేవారు అఖిలప్రియ. ప్రస్తుతం ఎమ్మెల్యే అయ్యాక విపక్ష నేతలపై తనకు గిట్టని వారిపై కూడా అంతకంటే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నాకు మామగా చేసినావా, విజయ డైరీ చైర్మన్ గా చేసినావా నువ్వు చెప్పు. నువ్వు మామగా చేసినావా, విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేసినావు నాకు చెప్పు మాట. రాజకీయాల్లో తరతమ భేదాలు ఉండవు అనేలా ఉంది అఖిలప్రియ దూకుడు. బంధుత్వం ఉన్నా డోంట్ కేర్ అన్నట్టే ఉందామే తీరు. నా దగ్గర రెడ్ బుక్ ఉందంటూ ఆ మధ్య అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అందులో 100 మంది ఉన్నారు, వాళ్ళ అంతు చూస్తానని హెచ్చరించారు. అయితే ఏం చేసినా చట్టపరంగానే ఉంటుందని అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్. నేను కూడా దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు, ఓపెన్ గా చెప్తున్నాను. ఆ తర్వాత విజయ డైరీ పరిశీలన ఓ దండయాత్రలా సాగింది. పాలల్లో నీళ్లు కలుపుతున్నారు, పౌడర్లు బయటకు తెప్పించుకుంటున్నారు, రేటు చెప్పారు, ఇష్టం వచ్చిన ఎక్కించుకుంటారు, ఇష్టం వచ్చిన తీసేస్తున్నారు. అసలు నాకు ఎందుకు ఫోన్ చేసినో. డైరీ ఎపిసోడ్ ఇంకా నడుస్తుండగానే తన నాన్న స్నేహితుడు ప్రస్తుతం తనకు బద్ధశత్రువుగా మారిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై గురి పెట్టారు అఖిలప్రియ. ఎప్పటి నుంచో తనకు సొంతూరులో ఉన్న ఆళ్లగడ్డకు వచ్చిన ఏవీ సుబ్బారెడ్డికి తక్షణం ఊరు వదిలిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడే ఉంటే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికల్ని ఏవీ కూడా సవాల్గా తీసుకోవడంతో ఆళ్లగడ్డలో భారీ ఎత్తున పోలీస్ బలగాల్ని మోహరించాల్సి వచ్చింది. జిల్లా ఎస్పీ అనుమతితో 2 రోజులుండేలా ఆళ్లగడ్డకు వచ్చారు ఏవీ సుబ్బారెడ్డి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయక తప్పలేదు. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి ముందు నుంచి వెళ్తున్న వాహనాలని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొన్ని వాహనాల కదలికల్ని ఏవీ సుబ్బారెడ్డి అనుమానించారు. అయితే ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గం మండిపడుతోంది. అఖిలను విలన్గా చూపించి తను చేయాల్సినవన్నీ చేస్తున్నారని ఆరోపిస్తోంది ఆళ్లగడ్డ ఎమ్మెల్యే వర్గం. ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవరావుపై కూడా 3 నెలలుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చివరికి ఆయనపై పోలీసులు రౌడీ షీట్ తెచ్చేదాకా వెళ్లింది. ఎమ్మెల్యే భర్తపై మరో 9 కేసులు నమోదయ్యాయి. మాజీ డీజీపీకి మాజీ అల్లుడు, విద్యాసంస్థల నిర్వాహకుడిగా ఉన్న భార్గవరావు సీమ ముఠా కక్షల్లో తలదూర్చారా అన్న అనుమానాలు వస్తున్నాయి. భూమా కిషోర్ రెడ్డి అనుచరుడిపై హత్యాయత్నం కేసులో భార్గవ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. భార్య అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా భార్గవ్పై కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారు, కానీ ఓపెన్ గా ఎక్కడా బయటపడలేదు. తల్లి శోభా నాగిరెడ్డిపై రాజకీయాల్లో చిన్న మచ్చ కూడా లేదు. అలాంటిది అఖిలప్రియ ఫైర్ బ్రాండ్ గా మారడం కర్నూలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. విజయ మిల్క్ డైరీ చైర్మన్ వైసీపీ నేత ఎస్పీ జగన్మోహన్ రెడ్డి అఖిలప్రియకు స్వయాన మేనమామ. మరో మేనమామ ఎస్పీ మోహన్ రెడ్డితో కూడా అఖిలప్రియకు సత్సంబంధాలు లేవు. అన్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డితో కూడా మాటలు లేవు. ఇలా అయిన వారితోనే అఖిల కయ్యానికి కాలు దూవుతున్నారన్న అసంతృప్తితో ఉంది భూమా బంధుగణం. పార్టీ పరంగా చూస్తే నంద్యాల జిల్లాలో మిగిలిన నేతలతో కూడా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు సత్సంబంధాలు లేవంటున్నారు. అక్కలాగే తమ్ముడు కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మీ సొంత ప్రభుత్వంలోనే మీ ఎమ్మెల్యే ఇసుక దోచుకుంటానని చెప్పి ఫైన్ పడింది కదా, ఆ రోజు ఏమైంది నోరు? ఆ రోజు ఎందుకు వచ్చి బయట మాట్లాడలేదు? పీక్కొని తిన్నారు కదా పోయిన 5 సంవత్సరాలు, ఎందుకు ఏం మాట్లాడలేదు నువ్వు అప్పుడు? ఈ రోజు వచ్చి రాజకీయాలకు నాకు సంబంధం లేదని మాట్లాడతావు? ఈ వివాదాలపై అఖిలప్రియ వర్గం వివరణ మరోలా ఉంది. సంపాదనే ముఖ్యమనుకుంటే మంత్రిగా ఉన్నప్పుడే దృష్టి పెట్టేవారని, నమ్ముకున్న కార్యకర్తల కోసం పార్టీ కోసమే తప్ప ఆమె వ్యక్తిగత స్వార్థమేమీ లేదనేది అనుచర వర్గం వాదన. భూమా నాగిరెడ్డి కూడా తన అనుచరుల కోసం తప్పించేవారని, అఖిలప్రియ కూడా తండ్రిలాగే కార్యకర్తలకు అండగా ఉంటున్నారంటోంది ఎమ్మెల్యే వర్గం. కొంతమంది కావాలని ఆమెపై దుష్ప్రచారం చేస్తున్నారని అఖిలప్రియ మద్దతుదారులు అంటున్నారు.
అఖిలప్రియ అనుచర వర్గం వాదన పక్కన పెడితే భూమా నాగరెడ్డి ఉండగా ఇంటి గుట్టు ఎప్పుడూ గడప దాటేది కాదు. అంతర్గతంగా విభేదాలున్నా బయటకు మాత్రం కుటుంబం అంతా ఒకే మాటగా ఉండేది. బహిరంగంగా తనను వ్యతిరేకించే వారు తప్పిస్తే మిగిలిన వారితో సఖ్యతగానే ఉండేవారు భూమా నాగరెడ్డి. కానీ అఖిలప్రియ స్టైలే వేరు. తన మాటే శాసనం అన్నట్టుగా ఉంది ఆళ్లగడ్డలో ఆమె పరిస్థితి. ఇప్పటికే అఖిలప్రియ దంపతుల వైఖరిపై కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది టీడీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ పార్టీ దృష్టికి వెళ్లడంతో ఆమెతో చర్చించారని సమాచారం.